సిద్దిపేట రూరల్ మండలం పెదలింగారెడ్డిపల్లి గ్రామంలో దళితులను అవమానించిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘం నాయకులు సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు వారు మీడియాతో మాట్లాడారు. దేవి నిమజ్జనం వద్ద జరిగిన గొడవ కారణంగా మాల సామాజిక వర్గం వారితో ఎవరూ మాట్లాడకూడదని, మాట్లాడిన వారికి 5,000 రూపాయల జరిమానా విధిస్తామని రెడ్డి సామాజిక వర్గం తీర్మానం చేసుకోవడం హేయమైన చర్య అన్నారు. ఈ విషయంపై నిందితులపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దళిత సంఘాల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండల పరిధిలోని పెద్దలింగరెడ్డిపల్లి గ్రామంలో అమ్మవారైనటువంటి దేవి నవరత్నోత్సవాల శుభయాత్ర సందర్భంగా మరి దళితులు అక్కడ అమ్మవారిని ఊరేగింపు సందర్భంగా ఆ గ్రామ చావిడి దగ్గర మరి అగ్రకులస్తులు మరి అడ్డుకోవడం అనేది చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వారి ఆత్మగౌరవం మీద మరి దెబ్బతీసే విధంగా కులం పేరుతో దూషించడం, మరి ఈ అమ్మవారి ఉత్సవాలను మీరు నిర్వహించడము చాలా జీర్ణించుకోలేని దుర్మార్గులు అనేటువంటి అగ్రకులస్తులు మరి అసభ్యంగా కులం పేరుతో దూషించి దాడి చేయడమే కాకుండా అవమానించడం అనేది జరిగింది. అట్టి దోషులను పోలీస్ శాఖ వారు సమగ్ర విచారణ చేపట్టి వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ స్టేట్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ పక్షాన ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దలింగారెడ్డిపల్లి మరి సిద్దిపేట మండల్ రూరల్ గ్రామం అయినటువంటి పెద్దలింగారెడ్డిపల్లిలో మరి గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి మాల సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం మధ్యలో జరుగుతున్నటువంటి ఏదైతే దేవి నవరాత్రి ఉత్సవాలకు సందర్భంగా మరి వాళ్ళకి గొడవ జరిగిందో ఆ గొడవ నుంచి మరి వాళ్ళు మా కులస్తులు మా మాల కులస్తులను మరి గ్రామ బహిష్కరణ చేయడం ఇది నిజంగా సిగ్గుచేటు. మేము ప్రజా సంఘాలు దళిత సంఘాల నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది పోలీస్ శాఖ వారు సమగ్ర విచారణ జరిపి వెంటనే వారిని ఎల్లుండి వరకు శిక్షించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఒకవేళ ఎల్లుండి వరకు వాళ్ళను చట్టపరమైన చర్యలు తీసుకొని అట్రాసిటీ కేసు బుక్ చేసి రిమాండ్కి పంపకపోతే 21 తారీఖు నాడు మా డీబీఎఫ్ మరియు టీఎంఆర్బీఎస్ మాలమానాడు ఇంకా ప్రజా సంఘాలు కలిసి వచ్చేటువంటి ప్రజా సంఘాలతోటి ఎల్లుండి చలో కార్యక్రమాన్ని పెద్దలింగారెడ్డిపల్లి టు కలెక్టరేటు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి పెద్ద ఎత్తున నిర్వహిస్తాం.